ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ అపారమైన కృపచేత మమ్మల్ని సజీవ లెక్కలుంచి, గత వారం నుంచి పరిశుద్ధ దినానికి సజీవ లెక్కలు ఉంచి మరొకసారిని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా పాటలను ప్రభు మీరు అంగీకరించారు, మా స్థుతులు మీరు అంగీకరించారని విశ్వసిస్తున్నాం. కొన్ని నిమిషములు వాక్య ధ్యానంలో ఉంటుండగా మీ నడిపింపును దయచేసి ప్రభువ కావలసిన వాటిలో మాతో మాట్లాడమని, మీరు మాత్రమే మహిమ పొందమని, ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామములు ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి వారము వాక్యం చేత మిమ్మలను దేవుని రాకడకు సంసిద్ధులుగా చేస్తున్నటువంటి సంఘ కాపరి నా మిత్రుడు, సో ప్రేమతో ఆహ్వానించినటువంటి అయ్యగారికి ప్రభు పేరట నమస్సులు. అదే విధంగా మరి సంఘ నాయకులకు, సంఘ పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులందరికీ ప్రభు పేరట నా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మన మెదక్ డయాసిస్ ఏర్పరిచినటువంటి పంచాంగం, క్యాలెండర్లో ఉన్నటువంటి అంశం, సృష్టి యొక్క పతనం, దానికంటే ముందు సృష్టి యొక్క మంచితనం. మన క్యాలెండర్లో ఉన్నటువంటి ప్రతి అంశము ఒక స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది. ఫస్ట్ సృష్టి, పతనము, తర్వాత ఏ విధంగా దేవునితో సమాధాన పడాలి, ఆ తర్వాత దేవుని యొక్క పునరుత్థానం, ఇలా సీరియల్గా ఒక పద్ధతిగా ఆర్డర్గా వస్తుంటుంది. ఈ పద్ధతిని కనుక మనము ధ్యానం చేస్తే వ్యక్తిగతంగా కూడా బైబుల్ను ఒక స్టడీ పద్ధతిలో కూడా చేయొచ్చు. పోయిన వారము జరిగినటువంటి అంశాన్ని మీ మనసులో పెట్టుకుంటే దానికి దీనికి మనము లింకప్ చేస్తూ నేను వెళ్ళటం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఎంతమంది మర్చిపోయారో, ఎంతమంది దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో, దాని ప్రకారం ఆలోచిస్తున్నారో మీకే తెలుసు, నాది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. కండి, దేవుని వాక్యమే మనను బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనలను కోల్పోయినటువంటి స్వభావాన్ని తిరిగి ఆ స్వభావంలోకి తీసుకురాగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి అలాంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి, మనం ఆలోచన చేయాలి. ఏర్పరచబడినటువంటి ఒక అంశం ఏమిటంటే సృష్టి యొక్క పతనం. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది అని మనం చూస్తా ఉన్నాం చాలాసార్లు. అది కూడా మనం ధ్యానం కూడా చేశాం. ఎందుకంటే ఈ సృష్టి చేసేటప్పుడు దేవుని యొక్క ఆలోచన ఒకటి, భూమి మీదకి రాకముందే మనిషిని చేయాలన్న ఆలోచన దేవుని ఆలోచనలో ఉన్నది. ఇల్లు కట్టాలన్నట ఆలోచన, దాని యొక్క రూపం బయటికి రాకముందే నీ మైండ్లో ఉంటుంది ఒక ఇమాజినేషన్. దేవుడు కూడా ఈ సృష్టి చేసేటప్పుడు సృష్టి కొరకు మానవుని చేయలేదు, కానీ మానవుని కొరకు సృష్టి చేయబడ్డది. ఎందుకంటే నువ్వు బ్రతకాలి, ఈ భూమి మీద మనం బ్రతకాలి, చలించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలంటే ముందు సృష్టి చేయాలి, నీకు కావలసిందంతా సమకూర్చాలి. అందుకే దేవుడు మొదటగా దాన్ని చేసిన తర్వాత చివరిగా ఏం చేశాడు, తన స్వరూపంలో నరులను సృష్టించాను. తన స్వరూపంలో అనగానే మనకు ఒక ఫేస్ గుర్తొస్తుంది, కానీ ఆయన స్వభావ లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు కలిగి మనలో పెట్టాడు. తన స్వహస్తాలతో మనం కీర్తనలో చూస్తాం, నా అరచేతుల మీద నిన్ను చెక్కున్నాను. ఈ మాట, ఈ డైలాగు ఎవరిలో చూస్తాం, యవనస్తులు చూస్తాం కదా. నేను నా రక్తంతో అరచేతులు రాసుకున్నాను అంటారు కదా. అంటే దేవుడు ఏడా డైలాగ్ చేస్తున్నాడు, నిన్ను నా అరచేతుల మీద చెక్కున్నాను అని. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రేమను, అక్కడ ఉన్నటువంటి కేర్, అక్కడ ఉన్నటువంటి నీ పట్ల కలిగిన ఉద్దేశం తెలియబడవచ్చుంది. కాబట్టి ఈ సృష్టి చేసేటప్పుడు, ఆ సృష్టి చేసేటప్పుడు ప్రతిదీ కూడా మనం ఉన్నాం, మనకు కావలసింది సిద్ధం చేశాడు. ఇల్లు కట్టాలంటే ముందు రా మెటీరియల్ చేస్తాం కదా, సిద్ధం చేస్తాం కదా, ఆ తర్వాతనే స్టార్ట్ చేస్తాం. దేవుడు కూడా ఈ సృష్టి చేసేటప్పుడు మన కొరకు, మనం రావాలి కాబట్టి మనకు ఏ విధంగా అయితే ఉండాలో, ఈ సృష్టిని పరిపాలించాలి, ఈ సృష్టిలో మనం ఉండాలి, ఈ సృష్టి మీద ఆధిపత్యం చేయాలి అన్న దానికోసం
దేవుడు సృష్టిని చేశాడు, ఇది మంచిది మంచిది అని చేశాడు, తర్వాత మానవుని చేశాడు. ఫస్ట్ ఆదామును చేశాడు కదా, ఆదామును చేసిన తర్వాత ఎవరిని చేశాడు, ఎలా చేశాడు, సేమ్ ఆదాములాగా చేశాడా, ప్రకటింపులు తీశాడు కదా. అంటే ఆదామును చేసేటప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేశారనే మాట మనం చూస్తాం 126 కదా చదువుతా, దానికంటే ముందు ఉంటుంది కదా. ఆదాము దేవుని పోలికలో సృష్టించబడి స్త్రీని గాను పురుషుని గాను. ఇప్పుడు ఆదాములో ఎవరున్నారు, ఇద్దరున్నారా లేదా కదా, ఆ ఇద్దరు లాళ్ళకెళ్ళి వేరు చేశాడు కదా. పైన చూసినట్టుగా ఆకాశ భూములు జలములను వేరుపరిచినట్టుగా ఆదాములో నుండి ప్రకటింకటంలో నుంచి అవ్వను ఏర్పరిచాడు. అవ్వను తీసిన తర్వాత ముందుకు తీసుకొచ్చి పెడితే ఆదాము ఏమన్నాడు, ఒక మంచి పాట పాడాడు కదా, ఒక మంచి డైలాగ్ వేశాడు, పంచ్ డైలాగ్ అంటే గుండె కత్తుకునే విధంగా. దేవుడు కూడా సంతోషించాడు కదా. ఆదాముకు తెలియదు కదా, మొదటి ఆపరేషన్ అదే కదా, మొదటి అనేస్తేసి అక్కడనే ఇచ్చి అవ్వను తీసుకొచ్చి ఆ ఆదాము ముందు పెట్టేసరికల్లా ఎవరో గుర్తుపట్ట అంటే నాలో నుంచి కదా తీసి, నా ఎముకలో ఎముక కదా, నా దిల్క టుకుడా అంటారు కదా. సో దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికతో, ఆ ప్రణాళిక బద్ధంగా జీవించాలి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలి, అందుకే అంత కేర్గా ఆదామును తయారు చేసి ఆదాములో నుంచి అవ్వను తీసుకొచ్చి అవ్వను ఆదాము ముందు పెట్టినప్పుడు అద్భుతంగా గుర్తుపెట్టి వారి ఇద్దరికి ఒక బాధ్యత ఇచ్చాడు. ఏం బాధ్యత, సేద్యము చేయుటకు ఏర్పరచను, తోటలో ఒక పని అప్పచెప్పాడు, ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ పని చేయటానికి ఒకరు చేయలేరు, ఇద్దరు కలిసి చేయాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆ ప్రిన్సిపులే ప్రతి కుటుంబంలో కావాలి. భార్య భర్తలు అర్థం చేసుకోవాలి, ఆదామికి సాటి అయిన సహకరి అంటే కొన్ని దేవుని దృష్టిలో స్త్రీ పురుషుడు ఈక్వలే. బైబుల్ ఒక్కటే స్త్రీలను పురుషులను సమానంగా చూసి చెప్పగలిగేటటువంటిది బైబుల్ ఒకటి మాత్రమే సమాజంలో. ఎందుకంటే స్త్రీలను తక్కువ చూస్తుంది అనేటటువంటి మనం రిలీజియస్గా చాలాసార్లు మనం బయట చూస్తూ ఉంటాం, సమాజంలో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇద్దరిని ఈక్వల్గా చూస్తున్నాడు, ఇద్దరిని ఈక్వల్గా చేశాడు. బాధ్యతలు వేరువేరుగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. అది అర్థం చేసుకోవాలి మనం. బాధ్యతలు వేరువేరుగా ఉండొచ్చు, పనులు వేరువేరుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. వారి ఇద్దరికి దేవుడు ఒక పని అప్పచెప్పాడు, ఇది సేద్యము చేయాలి, ఇది కాయాలని కదా. ఎందుకంటే దేవుడు మానవుని స్వేచ్ఛగా సృష్టించాడు, దేవుడు మానవుని స్వేచ్ఛను భంగం చేయడు. స్వేచ్ఛ ఉన్నప్పుడే మానవుడు మంచి చేయడానికి అంతే స్వేచ్ఛ ఇచ్చాడు, దేవుడు చెడు చేయడానికి కూడా అంతే స్వేచ్ఛ ఇచ్చాడు. ఎందుకంటే మొదటి ఆది కాండంలో ఒక వాగ్దానం ఇచ్చాడు వారికి. ఏం వాగ్దానం ఇచ్చాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలా, ఈ యొక్క వాగ్దానం ఉంది కదా. ఒకవేళ ఈ వాగ్దానం కనుక భూమిని నిండించాలా, మీరు ఫలించాలా, ఈ సృష్టిని ఏలాలా, మీరు ఆధిపత్యం చెలాయించాలా, ఈ సృష్టి మీద మీరే రాజుగా ఉండాలా, మీరే ఆధిపత్యం చేయాలన్నటువంటి ఈ వాగ్దానం కనుక ఇస్తే, మంచి చెడు తెలివిచ్చే చెట్టు మనం చదువుకున్నాం కదా వాక్య భాగంలో, ఈ ఫలము తినొద్దు అన్నాడు. ఒకవేళ అదే మంచి చెడు అంటే తెలివి జ్ఞానములు ఇచ్చే చెట్టు అయితే ఈ యొక్క వాగ్దానం వ్యర్థమైపోద్ది. అర్థం చేసుకోవాలి, చెట్టులో ఏమీ లేదనేది అర్థం చేసుకోవాలి మనం. దేవుడు మానవుని ఎలా సృష్టించాడనంటే ఒక విచక్షణ జ్ఞానముతో, రేషనాలిటీ, సృజనాత్మకత, క్రియేటివిటీ, లవ్, ప్రేమించే తత్వం, తర్వాత క్షమించే తత్వం, ఈ లక్షణాలు కలిగి మానవుని సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణాలు కలిగి ఉన్న మానవుడు చెడు చేయడానికి అంతే ఆస్కారం ఉంది, మంచి చేయడానికి అంతే ఆస్కారం ఉంది. కానీ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలంటే, ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయాలంటే, చూపించాలంటే దానికి ఏముండాలా? ప్రేమను మనం చూపించగలమా? ఐ లవ్ యూ అన్నాం అనుకో, చూపించి ఎలా ఉందని అంటే దానికి అర్థం ఏంటిది? క్రియ ఉండాలి కదా. ఒక వ్యక్తి
తల్లిదండ్రులకు పిల్లాడు లోబడుతున్నాడంటే అర్థం ఏంటిది? ఒక మాట చెప్పాడు అని అంటే చేస్తే దానికి అర్థమేంది? మంచి ప్రవర్తనతో పాటు ప్రేమించినట్టు లెక్క, అందులో ప్రేమ ఉంటుంది. అంటే మాట విన్నాడంటే అర్థమేంది? ప్రేమించకపోతే యాక్షన్ రాదు, క్రియలు రావు. ప్రేమించే గుణముతో సృష్టించాడు కాబట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మంచి చెడు అన్ని సృష్టించిన తర్వాత ఒక తోటలో వాళ్ళకి పనప చెప్పిన తర్వాత ఈ తోట కాయాలి అని చెప్పి అందులో ఒక చెట్టు పెట్టి అన్ని తినవచ్చు, ఇది ఒక్కటి తినరాదు అంటే అక్కడ ఏం రావాలా? అంటే ప్రేమకి విధేయత చూపించాలంటే, ప్రేమకి అది క్రియల్లో చూపించాలంటే ఒక ఆజ్ఞ కావాలి. చెట్టులో ఏమి లేదు కానీ కమాండ్మెంట్ తీసుకొచ్చాడు అనమాట. అన్ని తినొచ్చు నిరుద్దంపరంగా, నీకు నచ్చినట్టు ఉండొచ్చు, అన్ని తిని ఇది ఒకటి మాత్రం నువ్వు ముట్టొద్దు అన్నాడు. అంటే దేవుడు ఏ ప్రేమతో సృష్టించాడో, ఏ రేషనాలిటీతో, విచక్షణ జ్ఞానంతో సృష్టించాడో, ఏ క్షమించే గుణంతో సృష్టించాడో, ఏ సృజనాత్మకతతో సృష్టించాడో తెలుసును. మంచి చెడు చూజ్ చేసుకునేటటువంటి జ్ఞానం వారికి ఉంది. కాబట్టి దేవుని మాట వింటారా వినరా, విధేయత చూపిస్తారా చూపియరా అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా కమాండ్మెంట్ ఉండాల్సిందే, ఖచ్చితంగా ఆజ్ఞ ఉండవలసిందే. చెట్టులో ఏమీ లేదు, అయితే ఇదంతా తినవచ్చు ఇది తినొద్దు అని అంటే వాళ్ళు ఏం చేశారు? అయ్యదినకపోయినా అవ్వ అంటే అక్కడ ఒక సాతాను రావడము, మోసం చేయడం ఒకటి. మనం కొన్నిసార్లు మనకు సత్యము తెలిసినా కూడా ప్రశ్నించినప్పుడు మనము కొన్నిసార్లు అవునా కాదా అనే దయంలోకి వెళ్ళిపోతాం. సాతాను కూడా అదే ట్రిక్కి ఫాలో అయ్యాడు అవ్వ దగ్గరికి వచ్చి. ఎందుకంటే దేవుడు చెప్పకుండా చేయలే, ముందు చెప్పాడు ఇది తింటే మీరు చచ్చిపోతారు, ఇది తింటే ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా, ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్నప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి ఆదాము అవ్వ కూడా, ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న జంతువులకు పేరు పెట్టింది ఎవరు? ఆదామే పెట్టాడు. అంటే దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో ఈ పిల్లికి పిల్లి పేరే పెట్టాలా కదా, ఎలుకకు ఎలుక పేరే పెట్టాలా, కోతికి కోతి పేరు అనేది దేవుడు పెట్టలేదు, ఆదామే పెట్టిండు కదా, మెచ్చుకున్నాడు కూడా. అంటే దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో, దేవుని మనసులో ఏదైతే ఉందో ఆదాములో కూడా అదే ఉంది. అలా రిలేషన్షిప్ అలా ఉంది, ఆధ్యాత్మికంగా అలా ఉన్నారు. అయితే ఏదైతే తినొద్దు అన్నారో దాని మీదనే సాతాన్ అటాక్ చేసినప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు మనము ఏదైతే ఇష్టమో, ఏదైతే దేవునికి అయిష్టమో దాని మీదనే ఫోకస్ చేస్తాము. ఆ ఫోకస్ చేసినప్పుడే నీకు చెడు ఆలోచన పుట్టించడానికి సాతాను నీ వెనకాలనే ఉంటాడు. అది నేను క్వశ్చన్ మార్కులో పెడతాడు, అది నిజమా ఇది నిజమా, అది కరెక్టా కాదా, ఇలా ఇది అని నేను కన్ఫ్యూజన్లో చేస్తాడు. నీకు దేవునితో కమ్యూనికేషన్ క్లారిటీ ఉంటే నువ్వు కన్ఫ్యూజన్లో ఉండవు. దేవునితో వాక్యంతో నీకు కరెక్ట్గా క్లారిటీ లేదనుకో నువ్వు కన్ఫ్యూజన్లో ఉంటావు. కాబట్టి అవ్వ కన్ఫ్యూజన్లో వచ్చింది క్వశ్చన్, ఇది నిజమా అంటే అది నిజమా, దేవుడు చెప్పింది వాస్తవమా సాతాను చెప్పింది వాస్తవమా ఆలోచన చేయాలి. ఎందుకంటే విచక్షణ జ్ఞానంతో సృష్టించాడు, రేషనాలిటీ ఉంది. కానీ త్వరగా నమ్మేసి తిన్న తర్వాత మళ్ళీ ఆదాముకి ఇయడము, వీళ్ళిద్దరు తిన్న తర్వాత దేవుడు ఎంటర్ అయ్యాడు. ఆజ్ఞను పాపం అంటే ఏమిటి? అంతే కదా, సింపుల్ గా చెప్పాలంటే ఆ చెట్టు ఎందుకు పెట్టిండు, చెట్టు ఎందుకు పెట్టిండు, చెట్టులో ఏముంది, చెట్టులో ఎప్పుడు ఆ చెట్టు చుట్టే తిరుగుతారు. చాలా మంది ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తారు, దేవుడే ఆ చెట్టు పెట్టకపోతే మంచిగా ఉండగలం కదా అని. అంటే తెలుసు దేవుడికి అన్నీ తెలుసు, కానీ దేవుడు సృష్టించినప్పుడు దేవునికి మాట చెప్పినప్పుడు దాని మాట ప్రకారం ఉండాలి కదా. నువ్వు ఉన్నావా లేదా, ఎగ్జామ్ పెట్టలేదా, పాస్ అవుతా లేదా, సంవత్సరం అంతా చదివింది ఎగ్జామ్ పెట్టాలా లేదా? ఇక్కడ ఆ చెట్టు దగ్గర ఏముంది, చెట్టులో ఏమి లేదు, కానీ దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, దాని అమర్త్యాలజీ అంటారు, పాపము గురించిన పాపశాస్త్రం అంటారు. అంటే దాని అర్థం అమర్త్య అంటే అద్దులు బీరడం కదా, పెరాలసిస్ అని ఉంటాడు గ్రీక్ లో, దాని చట్టాన్ని అద్దులు బీరటం, చట్టాన్ని అతిక్రమించడం, ఇలాంటి పదాల నుంచి వచ్చింది అన్నమాట. అంటే దేవుడు పెట్టిన చట్టం అతిక్రమించారు, దేవుని మాటకు లోబడలేదు. ఎందుకంటే ఏదైతే తినద్దు అన్నాడో దాని మీదనే ఫోకస్ చేశారు. అప్పుడు దేవుడు వారిద్దరు ఎంటర్ అయ్యి, ఇప్పుడు బాగుంటారు చూడండి, ఆదాము పిలిస్తే ఆదాముతో మాట్లాడుతూ ఉంటే ఆదాము ఏమంటాడు అంటే, వాళ్ళ ఆలోచన విధానం అర్థం చేసుకోండి, వాళ్ళ ఆలోచన విధానం ఇక్కడనే. అదే ఈరోజు మానవ జాతి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఇక్కడనే పరిష్కారం. ఈరోజు మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్యకు
అది శారీరకంగా అవచ్చు ఏ రకంగా అయినా సరే ప్రతి సమస్యకు ఇదే రూట్ కాజ్ అన్నట్టు. ఎందుకంటే దేవుడు అలా సృష్టించాడు కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళ ఆలోచన, ఎందుకంటే స్వేచ్ఛ ఇచ్చాడు మనకు. సోక్రటిస్ ఏమంటాడు, మానవుడు కాదు సంఘజీవి అంటాడు కదా సోక్రటిస్, అరిస్టాటిల్. డార్విన్ ఏమంటారు, ఈ డార్విన్వాదులు ఏమంటారు, మనిషి కోతి నుంచి వచ్చాడు. ఈ లూయి పాచర్ అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే, ఏ జాతి లక్షణాలు స్వాభావికమైనవి ఉన్నావో ఆ జాతే వస్తుంది. కోతికి ఉండే స్వభావ లక్షణాలు కోతే వస్తుంది, మనిషికి ఉండే స్వభావ లక్షణాలు మనిషే వస్తాడు. కోతి నుంచి మనిషి ఎలా వస్తాడు, ఈ రేషనాలిటీ, విచక్షణ జ్ఞానం, కాన్షియస్, మనస్సాక్షి ఎక్కడి నుంచి వచ్చిందని డార్విన్ ప్రశ్నిస్తే అన్ని చెప్పగలను కానీ అదొక్కటి మాత్రం నేను చెప్పలేను. మరి ఇది ఎందుకు చెప్పినావు, కాన్షియస్ జంతువులకు ఉండదు అది, విచక్షణ జ్ఞానం మానవుడికి ఉంటుంది, అదొక్కటే నేను చెప్పలేను, అన్ని చెప్పగలుగుతాను, అదొకటి ఎందుకు చెప్పినావు, మరి ఇది కూడా చెప్పకుండా అయిపోతుండే కదా. కాబట్టి అర్థం చేసుకో, ఆదాము దగ్గరికి వచ్చి దేవుడు ప్రశ్నించినప్పుడు, నేను దిగంబరుడనని నీకెవడు చెప్పారు, డైరెక్ట్ క్వశ్చన్ వేశాడు. ఆదాము ఇండైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేశాడు ఏమని, సేమ్ మనము మంచి చెడ్ల చెట్టు గురించి అడుగుదాం ఉంటాం కదా, ఆదాము కూడా అలాగే అన్నాడు, నాదేముందన్న నువ్వు అనవసరంగా ఇచ్చినావు కదా, నువ్వు ఇచ్చిన స్త్రీనే ఆమెనే నన్ను తినబడింది తిన్నా, నాదేం తప్పు లేదు అన్నట్టుగా వేశాడు కదా, నీదే తప్పు నువ్వు అనవసరంగా చేసావు అన్నట్టుగా చేశాడు. తర్వాత అవ్వని క్వశ్చన్ వేశాడు, అవ్వ ఏమన్నది, సృష్ణ స్త్రీలు అంటే డైరెక్ట్ ఉంటారు అన్నమాట కదా, చెప్పేసి ఏమని, నువ్వు ఆదాము నువ్వు చేయకపోతే, ఈ సృష్టి చేయకపోతే, ఆదాము చేయకపోతే నేను వచ్చేదాన్ని కాదు కదా, అనవసరం అనలేదు, నాకు సర్పము మోసపోతుంది తిన్నాను అయిపోయింది. స్టేట్ క్వశ్చన్ స్టేట్ ఉంది, ఆన్సర్ కూడా స్టేట్ ఉంది కదా. కాబట్టి వీళ్ళిద్దరి డిసిషన్ వల్ల మానవ జాతికి ఏమొచ్చింది, పాపం వచ్చింది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడికి తెలుసు కానీ ఈ మనుషులు పాపము వలన ఏమేం కొని తెచ్చుకున్నారు, ఇంకా ఒక 5 రకాల అన్ని అందులో కవర్ అయిపోతాయి అన్నాడు. ఒకటి స్పిరిచువల్ సపరేషన్ అంటే ఆధ్యాత్మికున్న కుటుంబం దేవుని మాటను అతిక్రమించడం వలన, చట్టం అతిక్రమించడం వలన ఏమైపోయింది, దేవుడికి దూరం అయిపోయింది, స్పిరిచువల్ సపరేషన్, ఆధ్యాత్మిక ఎడబాటు. ఇంకోటి ఏంటిది, మానసికంగా ఎడబాటు, సైకలాజికల్ సపరేషన్. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా సంతోషం సమాధానము దేవునితో ఆ మాట్లాడడము, డైరెక్ట్గా దేవుణ్ణి ఆరాధించటం స్తుతించటం, ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి కుటుంబం ఒకేసారి దేవునికి దూరం అయిపోవడం వలన ఏమొచ్చింది, ఆధ్యాత్మికంగా దూరం అయిపోయారు. ఆధ్యాత్మికంగా దూరం అయిపోయిన వెంటనే మానసికమైన ఎడబాటు, మెంటల్ అంటే మానసికంగా కృంగుదల, మానసికంగా ఎన్నో రోగాలకు రావడానికి కారణం దేవుని యొక్క మాట వినకపోవడమే. ఆ రోజు చేసిన పొరపాటు వలన ఈరోజు మానవుడు సైకలాజికల్ భయాల చుట్టూ తిరుగుతున్నాడు, మరణ భయం అని, ప్రేమించేవారు లేని భయం అని, ఆర్థిక భయం అని, సమాజంలో ఏ విధంగా ఉండాలనే భయము, ఈ రకాల భయాలన్నీ కూడా దేవుని నుంచి దూరమైనప్పుడే మానవుడు కొని తెచ్చుకున్నాడు. కాబట్టి ఆదాము అవ్వలు దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ప్రణాళికను, ఎందుకంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించాలన్న వాగ్దానము నెరవేర్చడానికి వాగ్దానం కూడా ఉండాలి. వాగ్దానం ఉంటే సరిపోదు, దానికి ఏముండాలా, ఉడంబడిక ఉండాల, ఒప్పందం ఉండాల కదా. తలుపులుంటే సరిపోదు, వాటికి ఏముండాలా, గొల్లం ఉండాల. వాగ్దానం ఉంటే సరిపోదు, దానికి ఒప్పందం ఉండాల. ఏంటి ఒప్పందము, వాగ్దానం ఏంటి, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, ఇది వాగ్దానం. ఒప్పందం ఏమిటి, నేను చెప్పిన మాట వినాలా, ఇది తినొద్దు దీని ప్రకారం ఉండండి అన్నాను, ఒప్పందం అది. ఫెయిల్ అయిపోయారు, ఇల్లు కట్టుకుంటాం డోర్లు పెడతాం, దానికి గొల్లెలు కూడా ఉండాలి కదా. మానవుడు జీవించడానికి ప్రశాంతంగా ఉండడానికి చట్టాలు ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేర్చడానికి ఏముండాలి,
గవర్నమెంట్ ఉండాల కదా. దేవుడు కూడా అదే పద్ధతిని అవలంబించాడు. మానవ జాతి ఈరోజు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి ఆ రోజు దేవుడి నుంచి ఎడబాటే కారణం. ఆధ్యాత్మికంగా దూరం అవ్వటం, మానసికంగా దూరం అవ్వటం. మానసికంగా ఈరోజు నిమిషానికి 7 మంది మానసికంగా చచ్చిపోతారు, సెకండ్కి 7 మంది మానసికంగా చచ్చిపోతున్నారట సెకండ్కి. నిమిషానికి 7 మందికి హెచ్ఐవితో చచ్చిపోతున్నారట. సమాజంలో ఇవన్నిటికీ ఎన్నో రోగాలను బారి పడటానికి రూట్ కాజ్ ఏంటంటే ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం. కాబట్టి మన కుటుంబాలలో ఈ యొక్క ఆధ్యాత్మికత సపరేషన్ కనుక ఉంటే, ఆధ్యాత్మికంగా దేవునితో ఉన్నప్పుడు కుటుంబం ఎలా ఉంటుందో ఆదామ వలన చూడొచ్చు. దేవునికి దూరం అయినప్పుడు కుటుంబం ఏ విధంగా అయితే బయటికి వెళ్ళబడ్డదో మనం చూస్తాం. తోటలోంచి గెంటేశాడు, నీకు ఎవరు చెప్పారు అని ఇద్దరిని ప్రశ్నించినప్పుడు, ఇద్దరిని ఇంటర్రోగేట్ చేసినప్పుడు, స్టేట్ ఫార్వర్డ్గా అవ్వ చెప్పినప్పుడు ఆదాము దేవుని మీదనే నెట్టేసినట్టుగా మనం చూస్తాం. అందుకే స్త్రీలు ఒక మాట చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి, గొప్పవాళ్ళు అనడానికి. ఆదాము పక్క టెంకల నుంచి స్త్రీది వచ్చింది కదా, ప్రక్క టెంకల స్త్రీ ఉండేది ఎక్కడ, ఇంటిలో ఎలా ఉండాలా? స్త్రీ ప్రక్క టెంకలా ఉండాల, సంఘంలో ఎలా ఉండాలా? వెన్నుముకలా ఉండాలా. ఈ రెండు కనబడతాయా? కనబడవు. భర్తలారా, పురుష స్త్రీలను గౌరవించండి, ఎందుకంటే వాళ్ళు కనబడకుండానే అద్భుతాలు చేస్తారు. ఇంటిలో ఎలా ఉండాలా? పక్క టెంకలా ఉండాలా. రివర్స్ కావద్దు, మళ్ళీ ఆదాము పక్కటేం కదా, మీరు అట్లా అయ్యారనుకో వార్ స్టార్ట్ అయింది. కాబట్టి స్త్రీ ఇంటిలో పక్క టెంకలాగా పనిచేయాలి, సంఘంలో వెన్నుముకలా పనిచేయాలి. ఈ రెండూ కనబడవు కానీ అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తాయి. కాబట్టి దేవుని మాటను అతిక్రమించడం వలన ఏదైనా తోట నుంచి బయటికి వెంటనే చూస్తాం. ఎప్పుడైతే బయటికి గెంటి వేశాడో దానితో పాటే పాపము చేయబడిన వెంటనే మరొక వాగ్దానం చేయబడదు. ఏమిటది? మరొక ప్రవచనం ఇచ్చబడదు. ఏమిటి? సాతానుతో చెప్పాడు, సాతాను కూడా శపించి నువ్వు ప్రాకుదువు మట్టి తిందువు అని చెప్తూ యేసు ప్రభు యొక్క సిల్వను కూర్చింది. ఆ ఆది కాండంలోనే మొదటి ప్రవచనంగా అక్కడ మనం చూస్తాం. చూద్దాం, ఒక్కసారి చూద్దాం. మరియు నీకును స్త్రీకును సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదనను నిన్ను మిక్కిలి హెచ్చించేదని, వేదనతో పిల్లలు కందవు, నీ భర్త ఏడ నీకు వాంఛకరుడు అప్పుడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దనని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చపలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఇవన్నీ పనిష్మెంట్లండి. దేవుని మాట అతిక్రమించినందుకు, దేవుని యొక్క చట్టము అతిక్రమించినందుకు ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే స్థితి ఉన్నాడు ఇక్కడ ఆదామవ్వలు. అంటే నీకు పరిష్కారం కూడా చూపించాడు. నిన్ను రక్షించుకోవటానికి భవిష్యత్తులో యేసుక్రీస్తును పంపించి, యేసుక్రీస్తు ద్వారా మరలా నిన్ను విముక్తి చేసి మరలా నా స్వరూపంలోకి తీసుకురావడానికి దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. దేవుడు దూరం చేసుకోలేడని, ఎందుకంటే తన స్వరూపంలో చేసుకున్నాడు, తన ఉద్దేశం చేసుకున్నాడు, తన ఉద్దేశము సఫలమవ్వాలి. నువ్వు నేను మాత్రమే నెరవేర్చగలము, నువ్వు నేను మాత్రమే దేవుని మయమపరచగలం. దేవుడు మానవులు ఎందుకు సృష్టించుకున్నాడు? ఆయనను కనుగొనటానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన మయపరచడానికి, ఈ ప్రపంచాన్ని ఏలటానికి, రాజ్యమేలటానికి కదా, స్తుతించడానికి, ఆయనను తెలుసుకోవటానికి, మన ద్వారా ఆయన మయం పొందటానికి, ఈ ప్రపంచాన్ని ఏలటానికి సృష్టించుకున్నాడు. మరి ఇవన్నీ నెరవేరాలి కదా, ఒకరోజు నెరవేరబోతుంది. దేవుడు ప్రిపరేస్ చేస్తా ఉన్నాడు తన సాల్వేషన్, రక్షణను. బైబిల్ అంతటిలో చెప్పాలంటే ఒకటే మాట ఏంది? రక్షణ. దేవుని రక్షణ సిద్ధం చేశాడు. ఆ రక్షణను మనం అందిపుచ్చుకొని ఈరోజు సంఘంలో చేరి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. దేవుని రాకడకు ప్రిపేర్ అవ్వాలి. ఆ రోజు ఆదామవ్వలు కొని తెచ్చుకున్నటువంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా ఆధ్యాత్మికంగా దూరమైపోయారు. మానసికంగా ఎన్నో రోగాలకు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో
డిప్రెషన్ రకరకాల ఉన్నటికి మూల కారణం అది. తర్వాత భూమి అంటే చెమట ఒడిచి నువ్వు తిందువట, అంటే నీ ద్వారా భూమి కూడా శపించబడ్డది. సోషల్ రిలేషన్షిప్ కూడా దెబ్బతిన్నారు కదా. ఈరోజు సోషల్గా సామాజికంగా కుటుంబాలలో కావచ్చు సమాజంలో కావచ్చు ఒకరికొకరు అర్థం చేసుకోవడం లేకపోవడానికి కారణం ఏంటి? ఆ రోజే సోషల్ డిస్టెన్స్ కదా కరోనా కారణంగా వచ్చింది. దూరం ఉండాలి, దూరం ఉండాలి కదా. దీనికి అంతటి కారణం ఏంటిది? అదే కారణం. ఈరోజు ఇన్ని రోగాలు రావడానికి కారణం ఏంటి? ఆ రోజు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఒకవేళ నీ నిర్ణయం సరిగ్గా లేకపోతే ఆధ్యాత్మికంగా నీ కుటుంబ పరంగా ఒక మంచి విషయంలో నీ నిర్ణయం సరిగ్గా లేకపోతే ఏ నిర్ణయమే తీసుకున్నావో ఆ నిర్ణయం ద్వారా నువ్వు ప్రతిఫలం పొందవలసి వస్తుంది. ఆదాము తీసుకున్న నిర్ణయం సరి అయినటువంటిది లేదు కాబట్టి, దేవుని చట్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆదామవులు ఎదుర్కొన్న సమస్యలు ఇవి. దేవుడు కావలసి పెట్టలే, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఒక డైలాగ్ వేసి యేసు ప్రభు కూడా ఏమని, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను నిహృదయంలోకి వచ్చి నువ్వు నాతో నేను నీతో ఇద్దరం కలిసి భోజనం చేస్తా. డోరు బయట ఉండి కొడుతున్నాడంటే లోపల ఎవరున్నట్టు? బయట నుంచి డోరు కొడుతున్నామంటే లోపల డోర్ పెట్టుకుని ఉన్నట్టే కదా. ఒకవేళ ఆయన డైరెక్ట్గా రావచ్చు కదా లోపలికి, ఇది నా స్థలం, నేను సృష్టించుకున్నాను, నీలో నివసించడానికి ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఆ ఖాళీ ప్లేస్ నాది, అది నేనుండాలని బయట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు. నీకు ఇష్టమైతే నువ్వు రమ్మంటే నేను నీతో వస్తా, అంటే ఇది స్వేచ్ఛ ఇచ్చినట్ట కదా మనకి డిసిషన్ తీసుకోవడానికి. కాబట్టి మానవుల్ని స్వేచ్ఛపూర్వకంగా సృష్టించాడు. నీ నిర్ణయం మంచి తీసుకోవడానికి చెడు తీసుకోవడానికి, చెడు చేయడానికి అంతే స్వేచ్ఛ ఉంది, మంచి చేయడానికే అంతే స్వేచ్ఛ ఉంది. కానీ ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునేటటువంటి జ్ఞానము కూడా దేవుడు ఇచ్చాడు, మన మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకోలేకపోయారు. ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి, ఎందుకంటే ఇద్దరు సమానంగా సృష్టించాడు, ఇద్దరిని స్వేచ్ఛగా సృష్టించాడు, అటు ఆధ్యాత్మికంగా ఎడబాటైంది, మానసికంగా ఎడబాటైంది, సామాజికంగా కూడా ఎడబాటైంది. ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ సామాజికంగా కూడా ఒకరికొకరు వేరుగా, నువ్వు తక్కువ అని నువ్వు ఎక్కువ అని, నాది ఈ కులమని నీది ఆ కులమని, నీది ఈ రంగని నాది ఆ రంగని, ఇవన్నీ కారణాలు ఏంటండి? ఆ రోజు పడ్డటువంటి తీసుకున్న నిర్ణయమే ఇవన్నిటికీ కారణాలు అన్నట్టు. ఫిజికల్గా ఎడబాటు, శారీరకంగా కూడా ఎడబాటు. ఈరోజు రోగాలు రావడానికి రకరకాల డిసీజ్ కదా, రకరకాల రోగాలు రావడానికి కూడా ఆ రోజే కారణం. తరువాత ఎకలాజికల్ కూడా సపరేషన్, అంటే భూమి కూడా సపరేట్ అయిపోయింది. మన మాట భూమి వినదు, మన మాట జంతువులు వినదు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం వలన జంతువులన్నీ కూడా ఒకే దగ్గర ఉండేది. జంతువుల మధ్యలో కూడా ఆదామవలు ఉండేవారు. ఏమో నాని ఉండేనా? లేదు. వీళ్ళు తినటం వలన భూమి కూడా శపించింది కదా. సింహం తోడలను చూసినా, ఎలుగుబంటిని చూసినా, జింకను చూసినా పరిగెడుతుంది. అప్పుడు చంపుకొని తిన్నాయా? కలిసే ఉంది కదా. యేషయగ్రంథంలో కూడా చెప్తాడు, సింహము మేకపిల్ల ఒకే దగ్గర ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఉండే, కానీ ఇప్పుడు చూసిన వెంటనే వేటాడడం. ఎదుటి వ్యక్తికి, ఎదుటి వ్యక్తి మీద కోపం రావడానికి కారణం కూడా అదే. ఎదుటి వ్యక్తి మంచిని కూడా ఓర్చుకోలేని గుణం వచ్చింది సైకలాజికల్గా ఉంటే అదే కారణం. నేను ఒక్కనే సంతోషంగా ఉండాలనే గుణం కూడా ఆ తీసుకున్న నిర్ణయం. ఇవన్నిటికీ కారణం అదే. అంటే దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తే, దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు, ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించినప్పుడు, దాన్ని స్వీకరించే మనసు నీకు లేకపోతే తర్వాత నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు వేరుగా ఉంటాయి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ మాట నాకు సంబంధించిందని నువ్వు స్వీకరిస్తే నువ్వు తీసుకునే నిర్ణయము దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటుంది. భూమిని కూడా శపించేశాడు. దీన్ని మన సిఎస్ఐ వాళ్ళు కూడా ఎస్పెషల్గా దీని మీద ఫోకస్ చేస్తారు. ఎకాలజికల్ చెట్లు నాటాలా, ఎందుకంటే వర్షాలు పడాలంటే చెట్లు ఉండాలి కలిసింది కదా, పొల్యూషన్. కాబట్టి ఎస్పెషల్ దీని మీద కూడా బాగా ఫోకస్ చేస్తారు. అంటే దీని ద్వారా కూడా, మన ద్వారా భూమి శపించబడ్డది. ఎట్లా మొలుస్తుందట అది? కచ్చ మొదలు అంత, అంటే ఒక
పద్ధతిగా లేకుండా అన్నమాట. ఒక సిస్టమేటిక్గా లేకుండా భూమి సరైనటువంటి టైంలో పంటలు కూడా పండట్లేదు. కారణం ఏంటిది? ఒక టైంలో రావాల్సిన వర్షం ఇంకో టైంలో రావటం, ఒక టైంలో రావాల్సిన పంటలు ఇంకో టైంలో రావటం. దీనికి అందరికీ ఎందుకంటే మన ద్వారానే, ఆదామావలు చేసిన అతిక్రమం ద్వారానే ఈరోజు భూమి కూడా మనకు సహకరించట్లేదు, దాన్ని కూడా శపించటము జరిగింది. కాబట్టి ఇవన్నీ పోగొట్టుకున్న మానవుణ్ణి తిరిగి యేసుక్రీస్తు ద్వారా తన యుద్ధకు రావడానికి రక్షణ ప్రణాళికను సంసిద్ధము చేశాడు. ఏదేను తోటలో ఉన్నప్పుడే, వారిని గెంటేసినప్పుడే, నేను మరలా మిమ్మల్ని ఏ విధంగా తీసుకురావాలో నాకు తెలుసు, ఇది ఏ విధంగా అయితే మీరు అతిక్రమించారో మరలా నేను నా రక్తము చెందించి సిలువ కార్యము ద్వారా మరలా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజును సిద్ధము చేస్తాను. నేను చేసిన వాగ్దానం ఫుల్ఫిల్ అవ్వాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, సాల్వేషన్ రక్షణలోకి అందరూ రావాలి, రెండవ రాకడికి మనం అంతా సంసిద్ధులుగా అవ్వాలి. భూమి శపించబడ్డది కదా. మనం పేతురు రాసినటువంటి రెండవ పత్రికలో 3:7 ఉంటుంది ఏమని, ఆనాడు నోహావు టైంలో నీళ్ల చేతను భూమి అంతా నాశనం చేయబడ్డది కదా, కానీ ఇప్పుడు అగ్ని కొరకు, అగ్ని చేత అగ్ని కొరకు ప్రిపేర్ చేస్తా ఉన్నాడు భూమిని. ఏం చేశాడు? మానవ జాతినంతా తన సిలువ రక్తం ద్వారా పవిత్రపరిచాడు. మరి భూమిని ఏం చేయాలా? భూమి కూడా చెడిపోయింది కదా, కాల్వ పోతున్నాడు అన్నట్టు. మొత్తం దీన్ని నాశనం చేసేసి మొత్తం దీన్ని ఎక్కడ దగ్గర అగ్ని చేత భూమిని కాల్చి ఏదైనా తోటలో ఎలా ఉన్నదో ఆ విధంగా ప్రిపేర్ చేస్తా, అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది, అదే వాక్యము చేత దీన్ని భద్రము చేయబడుచున్నది అని చెప్తాడు అన్నమాట. అంటే దేవుని యొక్క ప్రణాళిక చూసావా, మానవుడు చెడిపోయాడు, దానికి కారణం నీ నిర్ణయం. అయినా పర్వాలేదు, ఎందుకంటే ప్రేమ, ప్రేమ, దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనలను దూరము చేయలేక తిరిగి తన స్వరక్తమిచ్చి సంపాదించి ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. దేవుని రాజ్యం రెండోసారి ఈ లోకంలోకి రాబోతుంది. ఒకరోజు మనం అంతా ఈ భూమి మీద ఏలుతాం. అగ్ని చేత ఈ భూమిని పవిత్రపరచబోతున్నాడు, అగ్ని చేత ఈ భూమిని కాల్చబోతున్నాడు. దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. ఆనాడు పూడగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో కీర్తనకారులలో ఏమంటాడు, ఫస్ట్ లాస్ట్ చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుని వెతుకులాడతారేమో. ఎవరైనా ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడు, ఎవరైనా వివేకము కలిగి దేవుని వెతుకుతారేమోనని. ఎందుకు కదా, కింద లాస్ట్ ఉంటుంది, లాస్ట్ వచనం, చెరలోనున్న వారిని విడిపించుటకు ఆయన యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విరిపించాడు కదా. ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు, యాకోబు హర్షించును, ఒక వ్యక్తిగా. ఇక్కడ ఇజ్రాయేల్ అంటే ఒక నేషన్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక నేషన్, ఒక దేశం గురించి. అంటే ఒక వ్యక్తిగతంగా మాట్లాడతాడు, ఒక నేషన్గా మాట్లాడతాడు. భారతదేశంలో నువ్వు ఒక్కడివి, నీ గురించి ప్రభువు మాట్లాడితే నువ్వు రక్షణ పొంది భారతదేశము సంతోషించేలాగా నువ్వు ప్రయాసపడాలి, రక్షణలోకి తీసుకురావడానికి దేవుడు పెట్టినటువంటి పని. నీకు ఒక బాధ్యత ఉన్నది, రక్షణ పొందిన నీవు మరొకడికి అదే రక్షణ అందించగలగాలి కదా. ఈ కాంటెస్ట్ మర్చిపోవద్దు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకొందరు, దేవుడే చెప్పేశాడు డిక్లరేషన్. ఈరోజు అదొక గ్యాంగ్ ఉంది, దేవుడు లేడు, దేవుడు లేడు అని నాకు చూపించు చూపించు చూపించడానికి లేని కూడా కంటి కనిపించేటివి కూడా నమ్మే వాళ్ళు వాళ్ళే ఉన్నారు. కానీ దేవుడి విషయంలోకి వచ్చేసరికి చూపించంటాడు. లవ్ చూపించగలమా? జర్మన్ డిటో, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, వీళ్ళంతా పైన పోయొచ్చిన వాళ్ళే కదా. ఇద్దరు పోయొచ్చారు, ఇద్దరు రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరు దేవుడు ఉన్నారని చెప్పారు, ఒకరు దేవుడు లేడని చెప్పారు. ఏది కరెక్ట్? ఇది ఆడ నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి? ఇది నిజమా? ఆ నుంచే వస్తుంది అనమాట, రూట్ కాజ్ అదే. ఇద్దరు పోయి పైనకు పోయేచ్చి దేవుడు దయ వల్ల నేను చంద్రమండలం మీద కాలు పెట్టానని నిర్మానసరాంగ్ అంటే జర్మన్ డిటో ఆయన సైంటిస్ట్ ఏమన్నాడు, నాకు కనపడలేదు, నేను చాలా వెతికిన పైన ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది నమ్మాలి ఇప్పుడు కదా? దేవుడు ఉన్నాడు అనడానికి నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు, సృష్టి ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడు. నమ్మడానికి యథార్థ కావాలండి,
కొంతమందికి యథార్థత ఉండదు, ఇంటిగ్రిటీ ఉండదు. వాస్తవం అయితే ఒప్పుకోవాలి, వాస్తవం లేకపోతే వదిలేయాలి అనే మనసు తోటి మనం రీసెర్చ్ చేయాలి, పరిశోధన చేయాలి. అప్పుడు మనకు దేవుడు అంటే అర్థమవుతుంది. ప్రపంచంలో టాప్ ఎథిస్ట్ ఆంటోనీ ఫ్లూ, ఎథిస్ట్లకే ఆయన రారాజు అంటారు ఆయనను. అలాంటివి 50 సంవత్సరాలు ఎథిజాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించినోడు, చివరికి యథార్థంగా పరిశోధన చేశాడు, దేవుడు ఉన్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు అని. ఇంకేం కావాలా? కానీ నమ్మడానికి ఇలకు ఇగో అడ్డొస్తుంది, ఆమె అడ్డొస్తుంది కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వివేకము కలిగి రేషనాలిటీ, రేషనలిస్టులు ఉన్నారు సమాజంలో, క్వశ్చన్ చేసేవాళ్ళు. రీజన్, విచక్షణతో దేవుడు సృష్టించాడు, దానితోటి ఆలోచిస్తే దేవుడు మనకు కనబడతాడు. దేవుని లక్షణాలు ఈ సృష్టిలో ఉన్నాయి, దాన్ని చూస్తే దేవుడు ఉన్నాడని మనకు అర్థం అవుతుంది. నేను ఉన్నాను కాబట్టి దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాను కదా. దారిని చెప్పి ఇంతకుముందు చెప్పాను కదా, మనసాక్షి అనేది చూపించగలడు ఎవడను? మనసాక్షి చూపించకపోతే ఏతిష్టం కూడా నీకు మనసాక్షి లేదు, నువ్వు మనిషివే కాదు అంటే ఒప్పుకుంటాడా? ఒక నాస్తికుల మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఒకతను లేచి నీకు బుద్ధి లేదన్నాడు. బుద్ధి లేదని అంటే నాకు బుద్ధి లేదంటే మరి చూపించు బుద్ధి ఎక్కడుంది అన్నాడు. ఎలా చూపిస్తాడు బుద్ధి లేదన్నది? నాకు అనబడలేదు అందుకే నీకు బుద్ధి లేదనండి. కాబట్టి కొంచెం కాన్షియస్ తోటి, రేషనల్ థింకింగ్ తోటి మనం ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడు. మనిషికి దేవుడు కావాలి. ఇంకా దేవునితో సంబంధం తెగిపోయింది కాబట్టి దేవునితో సంబంధం వస్తే నీకు శాంతి సమాధానం, లేకపోతే ఈ లోకంలో నువ్వు సైకలాజికల్ సఫర్ కావాల్సిందే, ఫిజికల్గా సఫర్ కావాల్సిందే, ఆధ్యాత్మికంగా సఫర్ కావాల్సిందే, ఎకలాజికల్గాను సఫల్ కావాల్సిందే. దేవునితో తెగిపోయినటువంటి కమ్యూనికేషన్, తెగిపోయినటువంటి సంబంధం దేవునితో నువ్వు అంటిపెట్టుకునగలిగితే దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎందుకంటే భూమిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, మనందరినీ ప్రిపేర్ చేస్తున్నాడు రెండోసారి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద పరిపాలన చేయటానికి. ఒకరోజు మనం అంతా పరిపాలన చేస్తాం, అది మనం ప్రిపేర్ అవ్వాలి. అనేకులను మనము ప్రిపేర్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాం, అందులో ఆ పారాగ్రాఫ్ అంతా ఒక మీనింగ్ ఏంటిది? యజమానుడు కదా, ఒక దాసుడు, ఇంకొక దాసుడు. ఒక యజమానుడు సింపుల్గా, ఒక దాసుడు తోటి దాసుడు. యజమానుడు దేవుడు, దాసుడు నేను, తోటి దాసుడు ఇంకొకరు. నేను యజమానుని దగ్గర, దాసుని దగ్గర, దేవుని దగ్గర క్షమించు ప్రభువా అని అడిగాను. గోజాడను, నేను పాపిని, నా దగ్గర యథార్థత లేదు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని బతిమాలాడను. దేవుడు క్షమించేశాడు కదా, దేవుడు క్షమించేశాడు. ఆ క్షమాపణ పొందుకున్న నేను, నేనేం చేయాలి? సేమ్ సిచ్యువేషన్ నా తోటి దాసుడు ఫేస్ చేస్తున్నాడు, నేను కూడా ఏం చేయాలా? గంతి అందులో ఉన్న పారాగ్రాఫ్లు ఏంది? చెడ్డదాసుడా, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు మరొకరు నీ దాసుని ఎందుకు క్షమించలేవు? మనం పరలోక ప్రార్థన చేస్తాం, మేమని చేస్తాం, దేవా నన్ను క్షమించిన ప్రకారం నేను కూడా, అవునా కాదా? ఇది జరగదు అన్నట్టు, అటు నుంచి జరుగుతూ ఉండదు దినమంతా, కానీ ఇటు జరగదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నమాట, నేను క్షమించాను నిన్ను, కానీ నీ తోటి, అందుకే నిన్ను వాళ్ళే, అదే డైలాగ్ వేసాడు యేసుప్రభు. నిన్ను వాళ్ళ నీ పొరుగువాడంటే ఎవరు? తెలుగును ఎట్లా క్షమిస్తాం? తెలిసినోడే క్షమిస్తున్నావా? నిన్ను నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు నీ తోటి వాని కూడా అలాగ ప్రేమించి, నన్ను ఎలా ప్రేమిస్తున్నావో తోటి వాని అలాగ ప్రేమించి, నేను నేను క్షమించిన ప్రకారం ఎదుటి వ్యక్తిని క్షమించు. ఇది ఎప్పుడు వస్తుంది అనంటే ప్రభువుతో నీకు తెగిపోయిన కనెక్ట్ అయి, మళ్ళీ డిసెక్ట్ అయితే రాదు కానీ కనెక్ట్ అవుతే వస్తుంది. ప్రభువుతో నీకు సావాసం ఉంటే అవుద్ది, ప్రభుతో నీ ప్రయాణము సాగుతే ఈ సమాజంలో అవుతుంది. సమాజం ఎవరు నిర్మించాలా? సోషియలాజికల్ సపరేషన్ అయింది. ఈ సమాజంలో ఎవరు నిర్మించాలా? భారతదేశాన్ని ఎవడు కట్టాలా? అన్యాయం జరుగుతుంది అక్కడ, ఎవరు నిలబడాలా? అక్రమం జరుగుతుంది, ఎవరు నిలబడాలా? దేవుడు ప్రేమించి నీకు రక్షణ అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఇది లీగల్ రైచియస్నెస్. అక్కడ బోర్డు పెట్టారు, సపోజ్ స్కూల్ అని బోర్డు పెడితే అర్థమైంది స్కూల్ అని ఉంది పేరు, ఫ్యూచర్లో స్కూల్ వస్తుంది కదా. సోషల్ రైచ్నెస్ అంటే దేవుడు తన రక్తం ద్వారా లీగల్గా నిన్ను నీతిమంతుగా తీర్చుకున్నావు. రోమపత్రికలు అదే ఉంది,
రోమ పత్రికలు చదివిన మూడవ అధ్యాయంలో అదే ఉందన్నమాట. ఏముంది? విశ్వాస మూలంలోనే నీతిమంతుడుగా తీర్చబడతాడు. ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతుడు తీర్చబడలేడు. ఆజ్ఞ అతిక్రమం, పాపం, ఆ ఆజ్ఞ మిమ్మల్ని పవిత్రపరచలేదు. నేనే రావాలి, నేనే వస్తే కనుక మీరు పవిత్రంగా మారతారు. కాబట్టి ఆజ్ఞ మనిషిని పవిత్రము చేయలేదు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో నీకు చూపిస్తుంది. ధర్మశాస్త్రము నువ్వేంటో నీకు చూపిస్తుంది. ఇగో ఇది తప్పు, నువ్వు తప్పు చేసావు, ఇది శిక్ష అని చూపిస్తుంది. కానీ ఆ శిక్షను తప్పించేది ప్రేమ. అది నేను ఒక ఆర్టికల్ రాశాను, ఏమని? లా అండ్ లవ్. లా అండ్ లాజిక్. లా అండ్ లవ్. లా ఏం చేస్తుంది? నువ్వు చేసిన తప్పుకు శిక్ష, ఇది పనిష్మెంట్ అని చూపిస్తుంది. లవ్ ఏం చేస్తుంది? ప్రేమ. ఆ శిక్ష కాదు, నువ్వు చేయదు, నేను పడతానని ప్రేమ తప్పిస్తుంది. యేసు ప్రభు మనందరికీ పడవలసిన శిక్ష, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సిలువ రక్తం ద్వారా మనం తప్పించేశాడు. లీగల్గా, అటు లీగల్గా ఇటు ప్రేమగా లవ్గా తీసుకొని దేవుడు తన ప్రేమను మనకి ఎలా చూపించగలిగాడు. కాబట్టి ఈ ఒక నీతిమంతుడిగా తీర్చబడ్డ తర్వాత మనము క్యారెక్టర్గా డెవలప్ అవ్వాలి. అంటే సోషల్ రైచియస్నెస్, మోరల్ రైచియస్నెస్. మోరల్ అంటే నైతికంగా మనం ఎదగాలి. ప్రేమలోను, నిజాయితీలోను, ప్రవర్తనలోను, ఒక క్యారెక్టర్ టోటల్గా చెప్పాలి. ఆ క్యారెక్టర్ సంఘంలో రూపుదిద్దుకోవాలి. ఈ క్యారెక్టర్ డెవలప్ అయిన తర్వాత సమాజానికి వెళ్ళాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, ప్రిపేర్ చేయాలి. రెండోసారి భూమికి దేవుడు రాపోదు. చెడిపోయిన భూమిని, చెడిపోయిన సమాజాన్ని, చెడిపోయినటువంటి మానవుణ్ణి భద్రపరిచేది, పవిత్రంగా ఉంచేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఆ వాక్యం సమాజానికి అందించగలగాలి. ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ నిలబడగలగాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా మనకు? ఇక్కడనే కాదు, నువ్వు ఇక్కడ డెవలప్ అవ్వాలా, ఇక్కడ తెలుసుకోవాలా, ఇక్కడ తరబిది పొందాలా, ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకొని సమాజానికి వెళ్ళి చూపించగలగాలి. దాసుడా, నేను క్షమించాను కదా, మరి నీ దాసుడు నువ్వు క్షమించాలి కదా. విశ్వాస మూలంగా నువ్వు నీతిమంతుడు తీర్చబడ్డావు, నువ్వేం చేయలేవు. నేను రక్తం కార్చాను, నేను రక్తం పెట్టాను, విలువ పెట్టి కొన్నాను, నువ్వు నా సొత్తు. అర్థం చేసుకో, సమాజానికి వెళ్ళు, క్రీస్తును చూపించు, ప్రేమను చూపించు. సమాజంలో జరుగుతున్న ప్రతి దాంట్లో నా ప్రేమ ఉండాలి. ప్రతి సమాజంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకు నువ్వు చూపించు పరిష్కారం ఇక్కడ ఉందని, నువ్వు నిలబడాలి. సంఘంలో వాక్యం చెప్తేనే పరిచర్య కాదు, పాటలు పాడితేనే పరిచర్య కాదు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడ నువ్వు ఏ పని చేస్తావు, ఆ పనిలో అక్కడ నువ్వు ఉండాలా? లేబర్గా చేస్తున్నావా? ఒక లేబర్ని తోటివాడు అన్యాయం పొందు, నువ్వు నిలబడు. ఇది దేవుడు బోధించేది, ఇది బైబిల్ బోధించేది, ఇది దేవుడు కోరుకునేది. కాబట్టి మానవ జాతి ఈరోజు పతనం అవ్వడానికి, సృష్టి పతనం అవ్వడానికి ఒక నిర్ణయం, ఒక డిసిషన్ దేవుడు ముందే చెప్పాడు. చెప్పకుండా ఏది చేయలేడు. ఈరోజు కూడా దేవుడు ముందే మనకు చెప్తా ఉన్నాడు. ఇది క్లారిటీ, నీ ఇష్టం. ఒకవేళ దేవునితో సంబంధం లేకపోతే దేవునితో సంబంధం ఈరోజు పెట్టుకుందాం. ఒకవేళ మన కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయితే ఈరోజు దేవునితో కనెక్ట్ అవుదాం. దేవుడు మన పట్ల ఏం కోరుతున్నాడు, మనం ఏం చేయాలి, నేను ఎందుకు వచ్చాను, నేనేం చేస్తున్నాను, ప్రతిదీ నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు మహిమ పొందాలని చూస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండడానికి, ఆ విధంగా ఉండడానికి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయమే రేపటికి దేవుని పరిపాలనలో నువ్వు కూడా ఒక పాలిభాగాసుడైతావు. నీ నిర్ణయమే రేపు నువ్వు పొందబోయే బహుమానం కూడా ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఆదామావలు చేసిన పొరపాటు దాని ద్వారా మానవ జాతికి అంతా సంక్రమించింది. కాబట్టి దేవుడు తన శిలువ రక్తం ద్వారా మనల్ని విముక్తి చేయడానికి యేసు ప్రభువే వచ్చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రము చేయలేనిది యేసు ప్రభు చేశాడు. నువ్వు నేను ఏమి చేయకుండానే ఉచితంగా ప్రేమ ద్వారానే మనం క్షమాపణ పొందుకున్నాము. అదే ప్రేమను సమాజానికి మనం అందిస్తాం. ఈ పతమైపోయినటువంటి సృష్టిని దేవుడు అగ్నిచేత పవిత్రపరచబోతా ఉన్నాడు, ప్రిపేర్ చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఆ సృష్టిలో మనం అందరం ఉండాలి, దేవుని మయం పొందాలి. ఈ సమాజానికి దేవుని ప్రేమను, నిజమైన పరిపాలన, నిజమైన సర్వీస్ ప్రపంచానికి మనము చూపించాలి. అలా ఉండటానికి దేవుని యొక్క కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.